గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుకు హెడ్లైన్స్ చూద్దాం. మేము అరకు కాఫీని ప్రమోట్ చేశాం, వైసీపీ గంజాయిని ప్రమోట్ చేస్తోందన్న బాబు. పాపులారిటీ కోసం కొంతమంది నాపై విమర్శలు చేస్తున్నారు, నారా లోకేష్ నా స్థాయికి తక్కువ అన్న కేసు నేను. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది, నదీ జలాల విషయంలో రాజీ లేదన్న నిరంజన్ రెడ్డి. తిరుమల నుంచి అయోధ్యకు లడ్డూలు, ప్రత్యేక విమానంలో 100,000 లడ్డూలు పంపిణీ టీటీడీ. భూకుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, విచారణ కోసం సీఎం ఇంటికి వెళ్లిన అధికారులు. కోనసీమ జిల్లా మండపేట రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. కొత్తపేట రావులపాలెంలో ఉన్నారు, ఈ సభలో చాలా మంది ఇక్కడ ఉన్నారు. రావులపాలెంలో కాంట్రాక్టర్లు ఏమయ్యారు తమ్ముళ్ళు, ఈరోజు మీరందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా అని అడుగుతున్నా. 95,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 95,000 కోట్ల రూపాయలు రాకుండా 45 మంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో కొంతమంది రెడ్లు ఉండే పరిస్థితి వచ్చింది. అనపర్తి, బిక్కవోలు, రాయవరంలో రైస్ మిల్లర్స్ ఉన్నారు, పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు నష్టపోయారు. అనపర్తి వడ్డీ వ్యాపారాలు చేస్తారు, చిన్న చిన్న వడ్డీ వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు కూడా నష్టపోయారు. ఈ ప్రభుత్వంలో నష్టపోని కులం లేదు, నష్టపోని మతం లేదు, నష్టపోని ప్రాంతం లేదు. అందరం బాధితులమే, అందరం కలవాలి. కలిసి ఈ పార్టీని కూకట్టి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పారేస్తే తప్ప మనకు మోక్షం లేదు రాష్ట్రానికని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నిన్న మొన్న క్యాండిడేట్లు మారుస్తున్నాడు, 68 మంది కొత్తగా అనౌన్స్ చేశాడు. దాంట్లో 49 మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే. ఈయన సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడతాడు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. ఇందులో 29 మంది ఎస్సీలుంటే అందరినీ మార్చేశాడు, 4 మంత్రులుంటే అందరినీ మార్చేశాడు. నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, మంత్రుల్ని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పంపిస్తున్నాడు, కొంతమంది ఎమ్మెల్యేల్ని టికెట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు. టికెట్లు తీసేయడం అనేది ఆయన పార్టీ వ్యవహారం. కానీ ఒక్క విషయం అడుగుతున్నా, ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి పంపిస్తే అది బంగారం అవుతుందా తమ్ముళ్ళు, మీరే ఆలోచించమంటున్నా. చెత్త ఎక్కడికి పంపించాలి? డంప్ యార్డ్కి పంపించాలి, అవునా కాదా? అలాంటి చెత్తని తయారు చేసి ప్రజల మీద వేస్తానంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటున్నానంటే ఈ విషయం మనం అందరం ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్క నాయకుడు మళ్ళీ 5 సంవత్సరాల్లో పరిపాలన చేసి ప్రజా మ్యాండేట్ తీసుకుంటాం. ఆ తీసుకున్న ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తాం, ఎమ్మెల్యేలు ఏం చేశారో చెప్తారు. మళ్ళీ ప్రజల యొక్క అభిమానాన్ని చొరుగుని ఓట్లు సంపాదించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అందరినీ మోసం చేస్తూ ఉంటాడు. మోసం చేసి చెప్పిన తప్పు చెప్పకుండా ఆ తప్పు అర్థం చేసుకునే లోపల ఇంకొక తప్పు చెప్పి మోసం చేయాలని చూస్తాడు. అందుకే మీరు చూశారు మొన్న, ఇప్పుడు కూడా అడుగుతున్నా, బాబాయిని ఎవరు చంపారు? ఊకెళ్ళు బాబాయిని అడుగుతున్నా నేను. సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందని అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే, నిన్న ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, కొత్తగా దళితులకేదో చేసినట్టు గొప్పలు మాట్లాడుతున్నాడు.
దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక వర్గాన్నే తీసుకుంటున్నా. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ పొన్నయ్యని కమిషనర్గా వేసి రాష్ట్రంలో జరిగే అన్యాయాలన్నిటిపైన రిపోర్ట్ ఇమ్మన్నాం. అంటరానితర నిర్మూలనకి చాలా అవగతవకలు ఉంటే ఆ రోజు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అప్పట్లో అంటరానితనం ఉండేది, రెండు గ్లాసుల విధానం ఉండేది. ఇవన్నీ కూడా అధ్యయనం చేసి 12 జీవోలు తీసుకొచ్చి సమైక్య ఆంధ్రప్రదేశ్లో దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు వచ్చింది, ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడే వచ్చింది. ఇంకో పక్క ఇక్కడే బాలయోగి లోకసభ స్పీకర్గా నామినేట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా నామినేట్ చేశాం, కాకి మాధవరావుని ఒక ఎస్సీని చీఫ్ సెక్రటరీగా పెట్టాం. ఆ తర్వాత ఇప్పటికి కూడా ఒక ఎస్సీ కూడా చీఫ్ సెక్రటరీగా వచ్చిన పరిస్థితి లేదు. కేఆర్ నారాయణ్ని భారతదేశంలోనే రాష్ట్రపతిగా ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా నేనున్నప్పుడు దళితుల కోసం, ఇన్నోవా కార్ల కోసం వాళ్ళని పారిశ్రామికవేత్తలు చేయడానికి చేశాం. ఈరోజు ఈ ముఖ్యమంత్రిని చూస్తే దళితులకు మనం తెచ్చిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశాడు, సబ్ ప్లాన్ పూర్తిగా నిర్వీర్యం చేశాడు. 28,000 కోట్ల రూపాయలు దళితులకు ఖర్చు పెట్టవలసిన డబ్బుల్ని మొత్తం ఎక్కడికక్కడ డైవర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చాడు. ఎస్సీ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీ తీసుకోకుండా వాళ్లకు రుణాలు ఇవ్వకుండా అన్యాయం చేశాడు. భూమి కొనుగోలు సిస్టమ్ విధానం పెడితే దాన్ని కూడా తీయేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేశాడు, కులాంతర వివాహాల పథకం రద్దు చేశాడు. ఇతర అహంకారం ఎక్కడి వరకు వెళ్ళిందంటే అంబేద్కర్ విదేశ విద్య పేరు మార్చి జగన్ విదేశ విద్యా విధానాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. అంటే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దళిత ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జిల్లాలో ఉండే దళితులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈయన ఒక పెద్ద పెత్తందారు, ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు. దళితులు నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడకూడదు. ఎవరన్నా నోరు మెదిలితే వాళ్ళ మీద దాడులు, గొంతు నొక్కేయడం ఎన్ని చేసే పరిస్థితికి వచ్చాడు. 4.5 సంవత్సరాల్లో 6,000 పైగా దళితులపైన దాడులు జరిగాయి. 188 మంది దళితులు హత్యకు గావించబడ్డారు. ఎక్కడ అన్యాయమని అడుగుతున్నా. ఇంకో పక్క మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని చేసి చంపేశారు. ఇక్కడే కోడికత్తి శ్రీనివాస్, కోడికత్తి శ్రీని జరిగింది ఏం తెలుసు తమ్ముళ్ళు కదా మీకందరికీ. కోడికత్తి డ్రామా ఆడి ఎలక్షన్లో సానుభూతి తెచ్చుకుని అతన్ని జైల్లో పెట్టి ఏ పెద్ద తప్పు చేయన వాడు జైల్లో ఉన్నాడు, బాబాయిని చంపినవాడు మాత్రం రోడ్లు తిరుగుతూ ఊరేగింపులు చేసుకుంటున్నాడు. అక్కడ ఆ రోజు రెండు విషయాల్లో కూడా సింపతి సంపాదించాడు, సానుభూతితో ఓట్లు వేయించుకున్నాడు. కానీ ఈరోజు అక్కడ హత్య చేసిన వాడిని కాపాడతాడు, ఏమాత్రం కూడా నేరం చేయని వ్యక్తిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టి ఆ తల్లిదండ్రులు ఆ సీనుని బయట తీసుకురావడానికి బాధపడే పరిస్థితికి వచ్చారు. ఈ జిల్లాలోనే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీ ఏమయ్యాడు మీరే చూస్తున్నారు. ఆయన ఊరేగిస్తారు, డోర్ డెలివరీ పంపించాడు దళితుడిని చంపి, డోర్ డెలివరీ పంపిస్తే దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. బీసీ కుర్రాడు మా అక్కకు అన్యాయం చేయొద్దండి, వేధించద్దండి అంటే అతన్ని పెట్రోల్ బేస్ తగలబెడతారు. చీరాల్లో మాస్క్ అడిగితే
ఒక దళితుణ్ణి కిరణ్ చంపేస్తారు. కడపలో అధికారి అచ్చెన్నను కులం పేరు పెట్టి వేధించి అతను కూడా చంపే పరిస్థితికి వచ్చారు. నెల్లూరులో నారాయణ, కావల్లో కరుణాకర్, ఇవంతా ఒకరిద్దరు కాదు, 388 మంది దళితులు చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే రాజమండ్రిలో ఇసుక రవాణా ప్రశ్నించడానికి వరప్రసాద్ గుండు గీయిస్తారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాడు, అప్పు 3,000 కోట్లు, ఈరోజు అప్పు 58,000 కోట్లు. ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నష్టం 11,000 కోట్లు. ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పర్ ఇయర్ ఇంట్రెస్ట్ బర్డెన్ 3,000 కోట్లు. ఇదంతా ఇది అసలు అంటే 11,750 క్రోర్ లాస్ బుక్స్ లో. ఇది వీళ్ళ కనకార్యం వల్ల రైస్ మిల్లర్స్ దగ్గర పెట్టిన స్టాక్ అది ఉండి ఉంటే వాళ్ళ బుక్స్ లో ఎందుకు పెడుతున్నారంటే 15,000 కోట్ల స్టాక్ ఉందని. అది పూర్తిగా ఒక అస్తవ్యస్తమైన సిస్టమ్. దాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం 15,000 కోట్ల స్టాక్ ప్యాడీ రైస్ మిల్లర్ దగ్గర ఉందని. సరే, ఈ సిస్టమ్ మొత్తం కూడా నిర్వీర్యం చేశారు చాలా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ని. గత ప్రభుత్వం బలహీన పరిస్థితి జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ ఏదైతే రైస్ కింద సబ్సిడీ వాళ్ళు ఇవ్వలేదు. ఇవన్నీ ఫిగర్స్ ఇప్పుడు బట్టి గారు కూడా మీకు తెలియజేశారు. ఆ విషయం మీద రివ్యూ జరిగింది. నేను అయితే ఒక రెండు మాటలు మీకు చెప్తాను, ఎందుకంటే టీఆర్ఎస్ లీడర్స్ మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ మీద మాట్లాడడం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి కృష్ణా మీద ప్రాజెక్టులు ఇస్తామని చెప్పలేదు. ఇటువంటి బాధ్యతని మేమేమి హామీ ఇవ్వలేదు. ఈ విషయం మొత్తం కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతున్న విషయం శాసనసభలో చర్చకు పెట్టబోతున్నాము. అసలు మొత్తం ఏమైనా తప్పు జరుగుంటే వాళ్ళ హయాంలో జరిగి అదేదో ఇప్పుడు మేము వచ్చిన 40 రోజుల్లో ఏదో మేము తప్పు చేసినట్టుగా వాళ్ళు చిత్రీకరించడం ఇది చాలా తప్పుడు మాటలు. నిన్న హరీష్ రావు గారు, ఈరోజు రేంజర్ రెడ్డి గారు ఏదో కృష్ణా వాటర్ కృష్ణా రివర్ మీద ఉన్న ప్రాజెక్టులు ఏదో మేము మేనేజ్మెంట్ బోర్డుకి ఇస్తున్నట్టుగాను ఏదో చెప్పడం ఇది పూర్తిగా అబద్ధం, అవాస్తవం. ఇవన్నీ దీంట్లో ఏమి అసలు ఏ మాత్రం నిజం లేదని చెప్పి నేను మనం చేస్తాను. రెండు మూడు విషయాలు వాళ్ళని అడగదలుచుకున్నాము. మీ 10 ఏళ్ల కాలంలో కృష్ణా రివర్ వాటర్ తెలంగాణకి ఎందుకు తగ్గింది? ఎందుకు తగ్గిందంటే మరి మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వీరు హలాయి బలాయితో గంటల సేపు ఏకాంత చర్చలు జరిపి ఏం మాట్లాడుకున్నారో కానీ తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నీళ్లు వాళ్ళు సంగమేశ్వర్ లిఫ్ట్ కానీ ఇతర విషయాలు కానీ వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. టిఆర్ఎస్ పరిపాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఆనాటి అక్కడ సీఎం ఇక్కడ సీఎం కేసీఆర్ గారు, అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గంటల సేపు చర్చిస్తూ తెలంగాణకి రావాల్సిన గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నదీ జలాలు వాళ్ళు అక్రమంగా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కట్టుకొని తీసుకుపోతుంటే నోరు మెదపని మీరు ఈరోజు మీరు మాట్లాడడం చాలా విడ్డూరు ఉంది. రాములు అవునా? అంటే ఒకటి చెప్తా మీకు, సరే వాళ్ళు ఎట్లా చేసినా చెప్తా ఒక ఉదాహరణ. వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పద్ధతి అక్కడనేమో సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ మరి వేరే చోట డైవర్షన్ తీసుకొని కృష్ణా వాటర్ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నేను లెక్కలతో సహాయపడుతున్నా 8-10 టీఎంసీ ఎడిషనల్ వాటర్ కృష్ణా నది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుపోతుంటే నోరు మెదమని వీళ్ళు అక్కడ ఏమో 8 నుంచి 10 టీఎంసీ తీసుకుపోతున్నారు.
రెండు టీఎంసీల కోసం గోదావరి మీద భారీ లక్ష కోట్లతో లిఫ్ట్ కట్టి 10,000 కోట్ల ఆర్థిక భారం మన మీద వేసిన ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఏదో మేము చేసినట్టుగాను చాలా విడ్డూరం. నేను మళ్ళీ చెప్తున్నా, కృష్ణానదిపై గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్ళని వీళ్ళు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు గంటలు గంటలు చర్చించి ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ వీళ్ళు చర్చలు జరుగుతూనే ఉన్నాయి, వీళ్ళ హలైబలై జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా వాటర్ వారు డైవర్ట్ చేస్తుంటే అప్పుడు నోరు మెదుపులే. ఆ నీళ్ళేమో మన గ్రావిటీగా ఫ్రీగా వచ్చే నీళ్ళేమో వాళ్ళు తీసుకుపోతుంటే మాట్లాడలేదు. గోదావరి నుంచి 100,000 కోట్లు పెట్టుబడి పెట్టి పూర్తిగా ఈరోజు ఆ ప్రాజెక్టే కుంగిపోయి ఆర్థికంగా అందరికీ నష్టం చేసి అసలు ప్రాజెక్టు నాన్ ఆపరేషనల్ పరిస్థితి వచ్చేసి 2 టీఎంసీ కోసం 8 టీఎంసీ బ్యాంకులు వచ్చే నీళ్ళు వదిలిపెట్టారు. ఇది ఇది మేము చెప్పేది ఒక్కటి కూడా, ఐ మీన్ విఆర్ బేస్డ్ అవర్ ఎంటైర్ ఇది మేము చెప్పే మాటలు ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అరే మీరు మీరు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాలేకపోతే మీరు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు ఒక ఒక టైప్ ఆఫ్ తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో పోయే ప్రయత్నం పూర్తిగా అబద్ధం, సత్య దూరమైన విషయం. అదేవిధంగా సీనియర్లు 7 మండలాలు అంటారు, మొన్న నిన్న హరీష్ రావు గారు అన్నారు, ఈరోజు రేంజర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఆయనకి మోదీకి ఏ ఒప్పందం ఉందో ఆ సీలేరు ప్రాజెక్ట్ కానీ 7 మండలాలు పోయిన మాట ఇది వాస్తవం కాదా? ప్రభుత్వం ఏర్పడుతున్నందుకు పోయినాయి త్రూ ఆర్డినెన్స్. దాని తర్వాత తీసుకుపోయిన తర్వాత గజ్వేల్కి ప్రధానమంత్రి మోదీ గారు వస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమన్నారు, మోదీజీ ఆప్ సే కుచ్ భీ నహీ చాహియే, సిర్ఫ్ ఆప్కా ప్యార్ చాహియే. అప్పుడు సీనియర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలే, 7 మండలాల గురించి మాట్లాడలే. ఆ తర్వాత వచ్చిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, రాజ్యసభ డిప్యూటీ చైర్ ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, డిమానిటైజేషన్ లో వాళ్ళకి మద్దతు ఇచ్చిండ్రు, జిఎస్టీలో వాళ్ళకి మద్దతు ఇచ్చిండ్రు, లిక్కర్ కేసులో ఏం మాట్లాడుకుంటూ అందరు తెలిసిన విషయం. మరి మీరు అసలు మీ వల్ల నష్టం జరిగి అదేదో మీరు ఒక అబద్ధపు ప్రచారం చేయడం ఇది తగదు, ఇది ఖండిస్తున్నాము. మరి సరే వాడు వారు మాట్లాడిన మాటల్లోనే నేను స్పందిస్తున్నా. ఈ విషయంలో ఒక విషయం ఇంకేదో మాట్లాడినారా కేంద్రం? ఓకే నేను నేను చెప్తా మినిట్స్ అవుతుందంటే దయచేసి వాళ్ళు ముందు మాట్లాడు, ఈ మినిట్స్ చదువుకుంటే బాగుండేది వాడు. ఈ మినిట్స్ లోనే ద సెక్రటరీ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ స్టేటస్ కో యాజ్ ఆన్ 28 డిసెంబర్ 2023 ఆన్ నాగార్జున సాగర్ డ్యామ్ మే బి మెయింటైన్ అండ్ అదర్ ఇష్యూస్ కెన్ బి డిస్కస్డ్. అంటే ఏమంటే అంటే నాకు అర్థమైన ఇంగ్లీష్ లో అయితే ఇప్పుడు ఉన్నట్టే యథాతథంగా ఉండాలి అని మా స్టాండ్. అదేవిధంగా హీ ఫర్దర్ హైలైటెడ్ ద వేరియస్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసం అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము ఎప్పుడూ రాజీ పడలేదని తెలిపారు. నీళ్ల విషయంలో తెలంగాణకు శాశ్వత ప్రయోజనాలు కలగాలని వెల్లడించారు. కృష్ణా జలాల కోసం కేసీఆర్ ఎప్పుడు పోరాడలేదని అవాస్తవమని అన్నారు. కేంద్ర షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకున్నదని ప్రశ్నించారు. కేఆర్ఎంబి పరిధిలోకి వచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు ఒప్పుకున్నాయని కేంద్రం చెబుతున్నదని తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబి నిర్వహిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యాలు నెరవేరకపోగా నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. అవసరాల కోసం రైతాంగ ప్రయోజనాన్ని బలిపెట్టడం ఉంది వాళ్ళకు, దాని వెనుక ఉన్న పెద్ద కుట్ర అది. అంటే ఈరోజు యాసంగిలో మిడ్ మానేరులో కానీ లోయర్ మానేరులో కానీ రంగనాయక సాగర్లో కానీ కొండపోచమ్మలో కానీ
బల్లన సాగర్ లో కానీ నిల్వ ఉన్నటువంటి కాళేశ్వరం నీళ్లను ఇస్తే, కాళేశ్వరం నీళ్ల ద్వారా పంటలు పండితే కాళేశ్వరం ద్వారా ప్రయోజనం లేదంటారు కదా, దాని నుంచే పంటలు పండే కదా అని రేపు అంటది సమాజం. ఇవో ఆ మాట రావద్దు, అవాయిడ్ చేద్దాం. ఎన్నాళ్ళు అవాయిడ్ చేస్తారండి? మూసిపెడతారా ప్రాజెక్టు మొత్తం, శాశ్వతంగా పైన కప్పి పెడతారా కనిపించకుండా? ఈ సంకుచితత్వం వీడాలి. ముందు ఉన్న నీళ్లను సద్వినియోగం చేసి వ్యవసాయం జరిగేటట్లు చూడాలి, దాని మీద దృష్టి పెట్టండి. అటువైపు ఆ వేషం, ఇటువైపు కృష్ణాలో ఈ వేషం. అరే ఇప్పుడిప్పుడే పచ్చబడి పాలమూరులో 10-11 లక్షల ఎకరాలు పంటలు పండుతా ఉన్నాయి, బోర్ల కింద ఎక్స్టెండెడ్ కల్టివేషన్ నడుస్తూ ఉంది. మీరు వచ్చిన 40-45 రోజులకే మిగిలేటట్లు లేకుండా చేస్తున్నారే. మీరు అదనపు ప్రయోజనం చేయాలి ఏమైనా చేస్తే, అదనంగా మేలు చేసేదానికి ఆలోచించాలి. ఉన్నది కూడా కొడతారా మీరు? కేంద్రం పోయి ఏమైనా తీసుకొని రమ్మంటే, జాతీయ హోదా తీసుకురమ్మంటే జాతీయ హోదా వాళ్ళు ఏమన్నారని చేతులు దులుపుకుంటూ వచ్చింది మడత పెట్టుకుని. అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశపడ్డం, ఆశించినాం. కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ, రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద శక్తి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ వైసీపీ అధిష్టానం చేసిన పనికి అలకపోయారు. నాలుగో విడత జాబితాలో నందికొట్కూరు నియోజకవర్గం సమన్వయకర్తగా సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని డాక్టర్ సుధీర్ పేరును ప్రకటించింది అధిష్టానం. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ అలకపోయారు. తన అనుచరులతో, కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి రేపు కర్నూలులో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంతో వైసీపీలో కొనసాగాలా లేక పార్టీని వీడాలా అనే అంశంపై కేడర్తో చర్చించనున్నారు ఎమ్మెల్యే. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటానని అంటున్న ఎమ్మెల్యే ఆర్థర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మీరు సర్వేల నివేదిక ఆధారంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక చేస్తామని వైసీపీ పార్టీ అధిష్టానం చెబుతున్నప్పటికీ, వాస్తవంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటు కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల పరిస్థితి పరిశీలిస్తే మాత్రం అందుకు భిన్నంగా చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి తొగురు ఆర్థర్ని కాదని కడప జిల్లాకు చెందిన ఒక డాక్టర్ని ఎంపిక చేయడాన్ని నందికొట్కూరు నియోజకవర్గంలో కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు తప్పుపడుతున్నారు. ప్రస్తుతం ఇదే అంశం మీద మాట్లాడేందుకు మనతో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంతో పాటు నియోజకవర్గంలో కూడా గత 4.5 సంవత్సరాలుగా ఒక వర్గం నేతతో ఢీకొంటూ ముందుకెళ్లారు. పార్టీ అధిష్టానానికి అన్నీ తెలిసినా, మీరు సర్వేలో అన్నింటిలో మీరు ముందంజున్నా, పార్టీ కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తుందని మీరేమైనా ఊహించారా? నేను ఊహించాను. నేను ఎందుకంటే నేను నా దగ్గరికి జూన్ 24th మా కన్వీనర్ రామసుబ్బారెడ్డి గారు, అంటే ఎక్స్ మినిస్టర్ మన చమలమడుగు, వారు ఐపాక్ ఇన్ఛార్జ్ దివాకర్ రెడ్డి గారు ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు అంతకుముందు 2 టైమ్స్ సజ్జరామకృష్ణ గారు కూడా మాట్లాడారు. తర్వాత ఈయనను పంపిస్తున్నా అన్నాడు. ఈయన వచ్చాను. ఈయన వచ్చినప్పుడు వీళ్ళన్నీ మాట్లాడేసి మీ దగ్గర ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ ఇవన్నీ అవతల వాళ్ళకి కావాలని అడుగుతున్నారు. తర్వాత వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలా, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని అడగడం జరిగింది. అలాగే మీరు ఎమ్మెల్యే, మీకు ఏదైతే పవర్స్ ఉన్నాయో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటారు. అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే నేనేం చేయాలని చెప్పేసి నేను అడగడం జరిగింది. అంటే గవర్నమెంట్ పనులన్నీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అని మీరు చూసుకోవాలా అన్నారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చూసుకోవడానికి పవర్ లేకుండా ఎమ్మెల్యే పవర్స్ తీసి ఎవరికో ఇచ్చి నన్ను ఎమ్మెల్యే చేయమంటే అది కరెక్ట్ కాదు, మీకు నాకు అవసరం లేదు, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు మన ప్రభుత్వం అనే పేరిట ప్రతి సచివాలయాన్ని టచ్ చేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ జిల్లాలో మొట్టమొదటిసారిగా మీరే పూర్తి చేశారని కూడా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేరే వారిని ఎంపిక చేయడాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్?
నాకేం పోలేదు, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నాకంటే బెటర్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం నన్ను వేరే వాళ్ళని తీసేసి నాకు ఇచ్చారు కదా, ఈసారి నన్ను తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చడంలో నేను దాని గురించి ఎటువంటి ఫీలింగ్ లేదు. కాదు, మీరు ఒకటి అడిగినారు గడప గడపకు, మీరు ఫస్ట్ అన్నిట్లలో గడప గడపకే కదన్నా, ఏ 4.5 సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాము. పాదయాత్ర చేయమంటే స్టేట్లో నందికొట్కూరు నియోజకవర్గం ఒక్కడే మొత్తం సంగమేశ్వరం దగ్గర నుంచి అన్ని మండలాలు కవర్ చేస్తూ 189 కిలోమీటర్ల పైన నేను పాదయాత్ర చేసి మొత్తం అన్ని మండలాలు, మళ్ళీ కారు అనేది నేను నా వెహికల్ అనేది నేను చూడలేదు, 10 రోజులలో చేసి నందికొట్కూరులో మీటింగ్ పెడితే 25,000 మెంబర్స్ ఆ రోజు మీటింగ్ రావడం జరిగింది. ఎక్కడ చూసినా అందరూ జగన్ గారు వచ్చారా, జగన్ గారు వచ్చారా అన్నట్లు వచ్చారు జనాలు. ఎక్కడే కానీ ఒక సింగిల్ పై కానీ ఒక వెహికల్ కానీ మేము పంపించకుండా స్వచ్ఛందంగా వచ్చారు నా యొక్క నియోజకవర్గ ప్రజలు. కార్యకర్తలు రేపటి సమావేశంలో కార్యకర్తలు నేతలు మనకు పార్టీ గుర్తించకపోవడంతో వేరే పార్టీ వైపు దృష్టి సారిద్దాము, వేరే పార్టీకి వెళ్దామని కార్యకర్తల నుంచి నేతల నుంచి ఒత్తిడి వస్తే మీ డెసిషన్ ఏం సార్? అంత ఈజీగా మనము డెసిషన్ తీసుకుండే ఇది కాదన్నా. ఎందుకంటే మాట్లా అందరి ఒపీనియన్స్ తీసుకోవాలి, ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. మన 5 ఏళ్ళు సమానంగా ఉండవు, 5 ఏళ్ళు ఒకటి ఒకటి చిన్నది పెద్దది లవ్ది సన్నది అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్కరు మాట్లాడేట్టు ఉంటాయి, అన్నీ అందరూ ఒకటే దాంట్లో మాట్లాడారు, అందరూ ఒకటే దాంట్లో కొన్ని ఇటు ఉంటుంది, మిశ్రమ స్పందన ఉంటుంది. అక్కడ దాన్ని బట్టి చూసి మాట్లాడి మనము కన్విన్స్ చేయాలా. అది గత 4.5 సంవత్సరాల కాలంలో నందికొట్కూరు నియోజకవర్గంలో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను తప్పనిసరిగా విధిగా ప్రజలలోకి తీసుకువెళ్లిన పార్టీ అధిష్టానం మాత్రం తనని కాదని కొత్త అభ్యర్థిని ఎంపిక చేసినా కూడా పార్టీ నిర్ణయాన్ని మాత్రం ఎమ్మెల్యే ఆర్థర్ తప్పు పట్టకుండా రేపటి రోజున కార్యకర్తల నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు. సమావేశంలో ఏం చర్చిస్తారో, ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో అనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ ఉదయకుమార్తో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ కర్నూలు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్టను పురస్కరించుకుని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రామాయణ మహాయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంచిర్యాల నియోజకవర్గంలో రామరాజ్య పాలన జరగాలనే సంకల్పంతో యాగం తలపెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. యాగం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు, అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా యాగం నిర్వహించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు తెలిపారు. అయోధ్య రాములవారి అక్షింతలు మేడారంలోని సమ్మక్క సారలమ్మ సన్నిధికి చేరాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజులకు రాముడి అక్షింతలను గిరిజన పూజారులు సమర్పించారు. ఈ నెల 22న అయోధ్యలో జరగనున్న రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మేడారం వచ్చిన రాములవారి అక్షింతలను వనదేవతలకు సమర్పించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.